అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మరి ఎండలు అయితే ఎంతో అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి పిల్లలు పెద్దవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చక్కగా మనం తీసుకునే ఆహారం కూడా మనకి చక్కగా వేడి శాతాన్ని కలిగించుకోకుండా మన బాడీకి చలువ చేసే ఆహార పదార్థాలు తినడం మంచిదండి నా తమ్మేళ్ళు చూశారు కదా వేసవికలను తినే ఆహారం అనేది అలాగే చలువ చేసే ఆహారం అని కూడా మీకు చెప్పాను మీరు చూసారు కూడా చూడండి ఇక్కడ బీరకాయలు అలాగే పెసరపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే అయితే పిల్లలైతే చిన్నపిల్లలు ఆ బీరకాయలు అనేవి తినరు కాబట్టి నేనేం చేస్తున్నానంటే బీరకాయల్లోని చక్కగా పెసరపప్పులోని కోడిగుడ్లు వేస్తున్నానండి మనం తీసుకునే ఆహారంలో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కోడిగుడ్డు సంపూర్ణ ఆహారం అండి ఒక సి విటమిన్ తప్ప అన్నీ ఉంటాయండి అలాగే పెసరపప్పు కూడా మనకి ఎంతో మంచిదండి ఆరోగ్యపరంగా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనమాట ప్రోటీన్ ఫుడ్డు హెల్త్కి ఎంతో మంచిది అలాగే బీరకాయలు అండి అసలు ఎక్కువగా బీరకాయల్లో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పీచు పదార్థం ఉంటుంది ఫైబర్ ఉంటుందండి అన్ని రకాలుగా మనకి అన్ని రకాల పోషకాలు అనేవి అందుతున్నాయండి మన ఈ విధంగా మనం చేసుకునేది కర్రీ తింటాం కదా ప్రతీది కూడా మనకి ఎన్ని రకాల పోషకాలు అందుతున్నాయి మనం ఏ విధంగా తింటున్నాం అనేది ఒక్కసారి మీరు గమనించాలండి ఎలాగైనా వండుకుని తినేస్తున్నాం కదా అనుకోవడమే కాదండి ఎంతోమంది ప్రతిరోజు కావాల్సిన ఆహారం వండుకుంటారు తింటారు కాకపోతే ఎంత తిన్నా కూడా శరీరంలోని మనకు కావాల్సినటువంటి పోషకాలు అనేవి విటమిన్స్ ఉండవు మినరల్స్ ఉండవు ప్రోటీన్ అనేది అందదు ఒక్కొక్కసారి కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది బలహీనంగానే ఉంటా మనిషి అయితే చూడడానికి ఎంతో ఆకారంగా దృఢంగా చక్కగా మనిషికి కంటినండా కనిపిస్తాడే కానీ మనిషిలో కావలసినటువంటి స్టామినా అనేది ఉండదనమాట ఆరోగ్యం అనేది ఉండదు బలహీనంగా కనిపిస్తారు ఏంట్రా ఈ మనిషి చూస్తే ఆకారం ఎంతో బాగుంది కాకపోతే ఎప్పుడు చూసినా బలహీనత అంటారు అనారోగ్యం బాగోలేదు అంటారు హెల్త్ బాగోలేదు అంటారు కానీ మనం తీసుకునే ఆహారంలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో ఏంటనేది మనం గమనించుకుని మనం ఖరీస్ చేసుకుని తినాలండి నేనైతే ఈ వేసవ కాలంలోని కందిపప్పు కంటే చలువ చేసేది ఆహారం ఏంటంటే పప్పుల్లోని పెసరపప్పు అండి పెసరపప్పు దోశలు వేసుకోవచ్చు పొట్టుపప్పు ఉంటుంది కదా చక్కగా పెసరపప్పు కర్రీ చేసుకోవచ్చు కిచరీ చేసుకోవచ్చు అలాగే చక్కగా పలుచొని పప్పుచారు కానీ సాంబార్ కింద పెట్టుకోవచ్చు అని ఎన్ని రకాలుగా తింటే అంత మంచిది మనం వండుకునే కూర ప్రతీది కూడా చక్క మనకి కావాల్సినటువంటివి ఉప్పు కారం పసుపు చక్కగా అన్నీ మనకి సరిపడగా ఉంటే కూర ఎంతో టేస్ట్ ఉంటుంది అలాగే సిమ్లో పెట్టి ఓపికగా మనం వండుకుంటే అసలు ఎంతో మంచి టేస్ట్ ఉంటుందండి తీసుకునే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీరు గమనించాలా లేదా కోడిగుడ్లు మంచివి బీరకాయలు అలాగే పెసరపప్పు అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మీ కామెంట్ చెప్పండి అని కామెంట్ పెట్టమంటున్నాను ఎవరు కామెంట్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదండి మీ ఇష్టం అండి మీకు ఇష్టం మీకు నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితేనే లైక్ చేయండి మీ కామెంట్ తెలియచేయండి ఈ పెసరపప్పు అన్ని విధాలుగా మంచిది ఈ వేసవిలో ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి ఎందుకంటే మనకు తెలియకోకుండానే మన బాడీలోని వేడి అనేది పెరిగిపోతూ ఉంటుంది వాటర్ అనేది ఎక్కువగా తాగాలి అలాగే చలువ చేసే ఆహార పదార్థాలు అనేవి చక్కగా దోసకాయ అని అని అలాగే ఎక్కువగా పులుసులు తినాలండి ఎక్కువ ద్రవాహారం తినాలి ఫ్రైలు ఎక్కువగా తినకూడదు ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు అనమాట మీ అందరి ఆరోగ్యం కోసం చెప్తున్నానండి ఒకవేళ మీకు తెలిస్తే మంచిదేనండి తెలియని వారు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను ఒకసారి నా వీడియో నచ్చితే మరొకసారి చెప్తున్నానండి మీ సిస్టర్గా మీ చెల్లిగా నన్ను భావించి మీ కామెంట్ తెలియచేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మంచి కామెంట్ తెలియచేయండి లైక్ చేయండి చూసారండి చక్కగా ఆ పెసరపప్పు ఉడికిపోతే పలుకులు పలుకుల కింద చక్కగా మనకి కిచిడి మీరు ఎప్పుడైనా చేశారో లేదో తెలియదు నేను అయితే ఎన్నోసార్లు చేశాను చక్కగా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అనమాట హెల్త్కి ఎంతో మంచిది ఈ పెసరపప్పు బాగా మనకు చలవ చేస్తుంది ఆరోగ్యపరంగా మంచిది మన బాడీకి మంచిది చూసారండి కర్రీ అసలు ఎంత బాగుందో చక్క ఏ విధంగా తింటే ఇది పూరీలో తినొచ్చు చపాతీల్లో తినొచ్చు పులకాలలో కూడా తినొచ్చండి ఏ విధంగా తిన్నా కూడా మంచిదండి ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేవారు అయితే చక్కగా వాళ్ళకు కూడా అసలు ఎంతో మంచి బెనిఫిట్స్ అనమాట ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ విధంగా ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకోకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే అసలు ఎంతో టేస్ట్గా ఉందండి ఆరోగ్యానికి కూడా మంచిది చూడటమే కాదండి తప్పకుండా చేసుకుని తింటే ఎంతో మంచిదండి థ్యాంక్ యూ సిస్టర్స్